పెట్రపాల్ చెప్పనాయన నీ క్వశ్చన్ ఏంటి విక్టర్ పాల్ వందనాలు గారు వందనాలు చెప్పనాయన అది మొదటి పేరేంటి కొరందేలుకు రాసిన మొదటి పత్రిక చెప్పనాయన అధ్యాయం ఇప్పుడైతే జారుడు గాని లోభి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడలట్టి వానితో సాంగత్యము చేయకూడదు భుజింపనకూడదని మీకు రాయిచున్నాను వెలుపుల అంతే చెప్పనైనా సహోదరుడు అంటే ఏసుతో పాటు ఏసును నమ్మినవాడు మనలాగే ఏనైనా వాళ్ళలో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి ఉన్నాయని మీకు తెలుసు అనుకోండి దుష్టుల ఆలోచన చెప్పన నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక జరగే అది అప్లై అయిపోద్ది ఇక్కడ వాడితో మన సంబంధం అలాంటి వాళ్ళతో మన సంబంధాలు పెట్టుకోకూడదు ఉండకూడదు రెసిడెన్షియల్ యూనివర్సిటీ కడతానని కదరేనా అక్కడ అక్కడ ఇలాంటి వాళ్ళ నీడ కూడా పడదనమాట అందుకే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ఉంచకుండా ఆ రెసిడెన్షియల్ యూనివర్సిటీలో పెడుతున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరితో సంబంధాలు ఉండకూడదని ఓకేనా అంటే ఇక్కడ చెప్పునానా ఇక్కడ విగ్రహారాధకులు విగ్రహారాధకులు అంటే నాయన ముందు సహోదరుడైన వారు మీద ఒక వచనాన్ని చూడాలో సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా అంటే మరి సహోదరుడు క్రిస్టియన్ కదండి మరి వాడు విగ్రహారాధకుడు అవుతాడంటే మీరు అనుకునే చెట్లు కొమ్మలు ముక్కిన వాళ్ళు కాదు అక్కడ దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా వాడే విగ్రహారాధకుడు విగ్రహం అనగానే అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోయి చెట్లు కొమ్మలు పొట్లు పాములు అయ్యి విగ్రహారాధన అనుకుంటున్నావు అది ఒకటో తరగతిలో చెప్పే పాఠం ఇప్పుడు విశ్వవిద్యాలయం స్టాండర్డ్కి వచ్చినటువంటి వాళ్ళు క్రీస్తు నమ్మిన వాళ్ళు విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమించావంటే ఒకదేమో భర్తను ఎక్కువ ప్రేమిస్తాడు భర్త మాటల్లోనే ఉంటుంది దేవుడి మాటను కూడా పక్కనడుతుంది దేవుడు పని ఉన్నా రాదు వాళ్ళ మొగుడు వద్దన్నాడు మానేస్తారంటది మరి ఇది విగ్రహారాధకురాలు కదా అవునండి ఇలాంటి క్యారెక్టర్ అనమాట తల్లిని నాకంటే ఎక్కువగా తల్లిని తండ్రిని ప్రేమించేవాళ్ళు అంటే ప్రభువు కంటే ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమించారు కనుక వీళ్ళు విగ్రహారాధకులు వాళ్ళ ముందు ఒక అమ్మ అనే ఒక విగ్రహం బాబు అనే ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహాలకు లోపల బతుకుతున్నారు వీళ్ళు వీళ్ళు కూడా వీళ్ళతో కూడా మనం కలవకూడదు ఓకే తర్వాత ప్రశ్న వాళ్ళు లేనప్పుడు మీరు అడగండి లైన్లో పోడు జనం ఉంటారు నాయన రే బాప్తీసం ఉంది బాప్తీసం వాళ్ళు నువ్వు పెళ్లి కూతురికి మత్తయి సువార్త మీరు రోజు మీరు ఏ ఫోన్కి చేయాలో మీరు రన్నింగ్ ఇస్తున్నాను నేను నెట్లోనే అది అందరూ అడుగుతున్నారు అయ్యా మేము ఏ ఫోన్కి చేయాలి అని మత్తయి సువార్త 6వ అధ్యాయము కలద్దలు వాడాలి నువ్వు డేవిడ్ నువ్వు కళ్ళద్దలు కొనుక్కో 6వ అధ్యాయం 12 మత్తయి సువార్త 6వ అధ్యాయం 12 మారణస్తులను మేము క్షమించిన ప్రకారము మారణములను క్షమించము మారణములు అంటే ఇది 1వ తారీఖు ఎలిమెంటరీ స్కూల్లో పాఠం ఇది ఇప్పుడు విశ్వవిద్యాలయం స్టాండర్డ్కి మీరు వచ్చారు నీకు రుణస్తులు అంటే మారణస్తులను మేము క్షమించిన ప్రకారము అంటే మీ ఎడలు ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళని క్షమించే క్షమా హృదయం మీకున్నప్పుడు దేవుడు మీరు దేవుణ్ణి అడిగితే మీ తప్పులని క్షమిస్తాడు ఒకటే మీరు దేవుణ్ణి అడిగితే ఈ ఒక్క కారణమే ఉంటే దేవుడు క్షమించడు దేవుని పనిలో కష్టపడే వారిగా మీరుంటూ ఎదుట వాళ్ళు నువ్వు పని చేస్తున్నా పని చేయలేని సోమరు అని తప్పుడుగా నీ మీద మాట్లాడినా వాళ్ళని క్షమించగలిగితే దేవుడు నిన్ను తప్పనిసరిగా క్షమిస్తాడు ఎందుకంటే నువ్వు దేవుని పిల్లాడివి ఇప్పుడు నేను ఎక్కువగా మీరు ఎవరిని చూస్తానంటే కష్టపడే వాళ్ళని చూస్తాను మీరు పనిచేసేటప్పుడు నేను ఎందుకు వచ్చాను అనుకున్నావు
ఎవరెవరు కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ చూస్తుంటాను. వాళ్ళందరి కోసం దేవుణ్ణి అడుగుతాను. మీకు ఆ విషయం ఇప్పుడే చెప్పాను. ఎవరెవరు పనిచేస్తారో వాళ్ళందరినీ చూస్తాను నేను. వాళ్ళ గురించి దేవునికి నేను ప్రార్థిస్తాను. నా గురించి ప్రార్థించండి అని ఎవరంటే నేను ప్రార్థన చేయను. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారని నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా? ఏనాయనా, మీరు దేవుని గురించి పనిచేస్తే మీ గురించి నేను దేవుణ్ణి అడుగుతాను. మీరు దేవుని గురించి పని చేయగలిగితే ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా మాట్లాడితే మీరు వాళ్ళని క్షమించగలిగితే, ఎప్పుడైనా బై మిస్టేక్ మీరు ఏదైనా జరిగిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అది రుణం అంటే ఊరి మీద అప్పులు చేసేసుకొని క్షమించడం కాదు. ఒక విధంగా మేము ఆలోచించామండి, దేవుడు మనం పుట్టిన దగ్గర నుండి పెట్టుబడిగా పెట్టాడు కదండి. శరీరం పెట్టుబడిగా పెట్టాడు, సృష్టిని పెట్టుబడిగా పెట్టాడు, సూర్యుని పెట్టాడు, చంద్రుని పెట్టాడు, ఆహారానికి నేలలో నుంచి వచ్చే ప్రతి మొక్కను పెట్టాడు, పంచభూతాలు పెట్టాడు. ఇవన్నీ రుణాలు అవుతాయా? తండ్రి కొడుకు ఇచ్చేది రుణమా? అందుకనే అది నేను తండ్రిని, ఆయన ఇగో నా కొడుకు పక్కన ఉన్నాడు, వీడికి నేను ఏమని ఇస్తే కాగితం మీద రాయి అప్పు ఉన్నట్టు అంటానా? దేవుణ్ణి ఎందుకు అలా తీసుకుంటున్నావు? రుణం కాదండి, దేవుని అసలు అలా తీసుకోవటం నీ మైండ్ తప్పు. కూర్చో. తర్వాత సత్యం విజయనగరం చెప్పునైనా. ఏనన్నా మత్తయి సువార్త కట్ అవుతున్నా నీ వాయిస్. మత్తయి సువార్త రెండవ ఒకటి రెండు వచనాలు. వెరీ గుడ్. మత్తయి సువార్త రెండో అధ్యాయం ఒకటో వచనం రెండో వచనం. రాజైన హేరోదు దినములు యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన బిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపు వచ్చితమని చెప్పిరి. చెప్పు నాయన. డాడీ, ఇక్కడ క్రీస్తు నక్షత్రము తూర్పు దేశ జ్ఞానంలో అది ఆయన నక్షత్రమని చూశారు కదా. అవును, అది ఆయన నక్షత్రమని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు అని. ఆయన ప్రతి మనిషికి ఒక నక్షత్రం ఉంటుందా, ఒకవేళ ఉంటే అది ఎలా ఐడెంటిఫై చేస్తారని. అయినా నీకు పెళ్ళైందో సత్యం? హలో, పెళ్ళైందా నీకు? అవును అవును డాడీ. పెళ్ళయిందంటే అవునంటే అవునయిందని చెప్పు. అయింది రెడీ. అయింది. నువ్వు ఎలా నడిస్తే మీ ఆవిడ అలాగే నడుస్తుందా? అవును రెడీ. నువ్వు ఎలా నడిస్తే మీ ఆవిడ అలాగే నడుస్తుందా? నడుస్తుంది. ఎందుకు? నీవేనా నీతో ఎందుకు నడుస్తుంది? నువ్వు పెళ్లి చేసుకున్నావు కనుక. అలాగే దేవుడు ఆ బుక్ అంతా చదివావా? జన్మ నక్షత్రం అని రాశాను టైటిల్. చదివండి. అదంతా చదువునాను బాగా. అలాగే అందులో రెఫరెన్సులు, నక్షత్రాలను మన కోసం ఎక్కడెక్కడ ఆయన వాడాడో బైబిల్లో అవన్నీ మీకు రాశాను. చూడండి, అక్కడ తొట్టిగా ముందు బయట తగిలేయండి. కిందకి తగిలిస్తే ఎమ్మానేలు గారు శుభ్రం చుట్టలు పెట్టి కొడతాడు. వెళ్ళి గొడవ చేసిన వాళ్ళు వెంటనే లేపేసి కిందకి తగిలేరా? అలా పక్క తెయ్యమోకం వేసుకొని చూడకు. నువ్వు కింద నువ్వే వెల కొట్టుకొని తీసుకెళ్ళి బయటికి వెళ్ళి మెట్లు తెరపడాయి. లేకపోతే ఆ ప్రియ ఉందా, వెళ్ళిపోయిందా? నువ్వు వాళ్ళ దగ్గర కూర్చొని బైబిల్తో కొడతావు అప్పుడప్పుడు పడాలమని. ఆ శబ్దాలు వినాలని ఉందమ్మ నాకు. వాళ్ళు అలీబాబా నలభై దొంగలు వాళ్ళు. వాళ్ళు చిన్నింటి ఇప్పుడు నన్ను చూసి వచ్చారు కాబట్టి వాళ్ళు బయటకు పారిపోదాం అనుకున్నారు వీళ్ళు. రే, ఈసారి మీకు దీపావళి టపాసులు పేలినట్టు పేలితే వీపు మీద. కనుకనైనా నక్షత్రం అనగానే బైబిల్లో రెండో అధ్యాయంలో ఏమనుంది? ఆయన నక్షత్రం అన్నాడా, ఇంకెవరిదైనా నక్షత్రం కదుగుతుందన్నారా? ఆయన నక్షత్రం. మరి ఆయనే చెప్పినప్పుడు నా నక్షత్రం అని నువ్వు నమ్మువా? డాడీ, వీళ్ళు తూర్పు దేశ జ్ఞానులు ఎలా ఐడెంటిఫై చేశారు అది ఆయన నక్షత్రం అని? ఏంటన్నా? తూర్పు దేశ జ్ఞానులు అది ఆయన నక్షత్రం అని వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు? ఆయన పుట్టినప్పుడు ఒకే ఒక నక్షత్రం గగనతలంలో కదులుతుంది. అవునా? కనుక కదిలేది ఆయనది. పైగా ఎందుకు కదిలింది అంటే ఆయనను చూపించడానికి, అంతే కదా. యేసు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ వరకు వచ్చిందట అది, ఆయన ఏ దేశంలో పుట్టాడో, ఎక్కడున్నాడో అక్కడికి తీసుకొచ్చింది. ఏమైనా? కనుక ఆ శిశువు ఉన్న చోటుకు వచ్చింది అది. దాని రేస్ వచ్చాయన్నమాట అక్కడికి. అది అలాగే ఐడెంటిఫై చేశారు. అందుకే వాళ్ళని జ్ఞానులు అన్నారు.
వాళ్ళని అందుకే జ్ఞానులు అన్నారు. ఐడెంటిఫై చేయొచ్చండి, అంటే ఇంకెవరైనా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఎవరినైనా ఐడెంటిఫై చేసేస్తే జ్ఞానులు ఎలాగ అవుతారు? దద్దమ్మలు అవుతారు వాళ్ళు. ఎవరిని పడితే వాళ్ళని ఐడెంటిఫై చేసేస్తారా? అప్పుడు జ్ఞానులు ఎవరు కదా వాళ్ళు? చీరలు ఏ దుకాణాలైనా దొరుకుతాయి, కానీ కొంతమంది జ్ఞానురాండ్రు ఉంటారు మా ఆడవాళ్ళు. వాళ్ళు పట్టుకొని ఆ చీర నాణ్యత చెప్పేయగలరు. వాళ్ళు జ్ఞానులు, చీరల మండలంలో జ్ఞానులు వాళ్ళు. మరి నాలాంటి మనమంటే నేను ఎరుబాబులు ఉన్నాయి, కళ్ళు జిగలు మనగానే లైట్ వేస్తాడు. లైట్ వేయగానే జిగ్గు పడిపోదు, జిగ్గు పడిపోగానే ఎంత అంట బేరపడ్డాను సిగ్గు ప్రెస్టేజ్ ఇష్యూ పావాలకు నాకు 2 రూపాయలు ఎత్తుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ నా మా మోజస్ గారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రశ్న అయినా నీకు అసలు ఏది కావాలి? అందులో ఒక్క ఏ వచ్చిన కావాలా? రెండు కలిసింది, రెండు కావాలి. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు జీతాలు తీసుకుంటున్నారు అండ్ గిఫ్ట్లు కూడా తీసుకుంటున్నారు కదా. ఏంటండి బహుమతులు, బహుమానాలు కూడా తీసుకుంటారు, బహుమానాలు కూడా తీసుకుంటారు. వీళ్ళు దేవుని సేవ చేస్తున్నాము, దేవుని సేవ చేస్తున్నాము అంటున్నారు కదా. అవును, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీతి కొరకు ఆకలి తప్పులు గారి వర్ధనీయులు అంటున్నారు. అంటే దేవుని కోసం పూర్తిగా శ్రమించాలి, కష్టపడాలి అనేది ఈ వాక్యంలో సారాంశం నాకు అర్థమవుతుంది. అంతే అంతే. కానీ ఈరోజు మేమంతా ఈ అమౌంట్స్ అన్ని గ్యాదర్ చేస్తూ దేవుని సేవ చేస్తున్నామనే ఒక ముసుగులో భ్రమలో ఎందుకు ఇది ఇది వాస్తవం, బైబిల్కి విరుద్ధం అనిపిస్తుంది నాకు, కొద్దిగా వివరించండి డాడీ. అది 100కు 100 పాళ్ళు దేవుని కొరకు పని చేస్తున్నామని ఏ కూర్చోండి, దేవుని కొరకు పని చేస్తున్నామని ఏ పని చేయకుండా తినే అర్హత ఎవరికి లేదు నాయన. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము తగిలించకూడదు అన్నాడు మోషే ద్వారా. దాన్ని అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కమిట్ చేశారు, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము తగిలించవద్దు అని. ఏ ఏ సందర్భంలో చెప్పాడు? మొదటి తిమోతి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఒరే రిఫరెన్స్లు అందించిన వాళ్ళు ముందు నొప్పుడు కూర్చుండ్రా, సరే మీరు మంచి పిల్లలు రా, కానీ బడికి రాని దొంగలు రా మీరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18 నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. అంటే దేని గురించి చెప్పాడు ఈ మాట? దేని గురించి చెప్పాడంటే భర్తలు చచ్చిపోయారని కొంతమంది జనం మీద పడి దోచుకుంటున్నారు. భర్తలు చచ్చిపోయారని అయ్యో పాపం భర్త చచ్చిపోయాడండి, అయితే దానికి పెట్టాలా వద్దా? విధవరాలకి, భర్తలు చచ్చిపోయిన విధవరాలకి, అంటే భర్త చనిపోయింది ఆడది ఒంటరిది అనుకుంటారు. భర్త చచ్చిపోయినా భర్త ఉన్న ఆడది ఆది పరాశక్తి, అది నేను నమ్మిన నిజం. ఏదో భర్త చచ్చిపోయింది కనుక అమాయకురాలు అనుకుంటే పొరపాటు. భర్త బతుకున్నంతకాలం ఒకడికి లోబడింది, భర్త చచ్చిపోతే అందరికీ ఎవరని అయిపోద్ది. ఎందుకంటే అడిగేవాడు ఎవడున్నాడు? ఈ భర్త చచ్చిపోయింది, ఒంటరైపోయింది, విధవైపోయింది, లేదంటే కుంకుమ జరిపేసుకుంది బుడ్డు, ఇవన్నీ సహజంగా సమాజంలో వాడుకలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఇవి జాలిపడమని. అందుకే పౌలు గారు 5వ అధ్యాయంలో వీళ్ళకి విధవరాలకైనా మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా, మన కష్టాన్ని విధవరాలకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఇక్కడ డిసైడ్ చేస్తున్నాడు చూడండి. 6వ వచనం నుండి సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతుకుచుండును, చచ్చినది తిండును, వారు నిందారహితుల ఉండునట్లు ఇలాగ ఆజ్ఞాపించము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. 9 6వది ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక
అరవది ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలను సత్క్రియలను దేవుడు పనులు చేసిన దానిలో పేరు పొందిన విధవరాలు భర్త ఉన్నప్పుడు భర్త లేనప్పుడు దేవుని పనులు చేసేదైన విధవరాలు భర్త ఉన్నా భర్త లేకపోయినా దేవుడి పని చేసిన విధవరాలు సత్క్రియలు పేరు పొందిన అంటే చాలా మంది చెప్పుకోవాలా అమ్మ ఆమె చాలా బాగా కష్టపడతారు మన ఆడవాళ్ళు కొంతమంది గురించి నేను చెప్పగలను చాలా బాగా కష్టపడతారు వాళ్ళు మన ఆడవాళ్ళు కొంతమంది గురించి చెప్పగలను పచ్చి పనికి మళ్ళీ దొంగలు రెండు రకాలు ఉంటారు విధవరాండ్రైనా భర్త చచ్చిపోయినా సరే మంచి పనులు చేసి దేవుని పనులు చేసేదై ఉండాలి ప్రజల మధ్య పేరు ఉండాలి ఈమె బాగా కష్టపడుతుందని సర్టిఫికెట్ ఇవ్వాలి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అలా సర్టిఫికెట్ పొందింది పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పిల్లలు పెంచాలి దీనికి ఎవరు డబ్బులు ఇవ్వరు దీనికి ఎవరు డబ్బులు ఇవ్వరు పిల్లలు నువ్వు పెంచు పరదేశులకు ఆతిథ్యం ఇదేంటంటే విధవరాలు ఎక్కడి నుంచి తెచ్చేస్తుందండి ఆమెకి ఎక్కడి నుంచి వస్తుందండి అని మీరు అడగచ్చు కిందకి వెళ్ళేసరికి మీకు కనబడుతుంది అదంతా దేవుడికి తెలీదా ఆ దేవునికి తెలీదు అది విధవరాలైనా డబ్బును ఎలా సంపాదించాలో సంపాదిస్తుంది కష్టపడుతుంది పదేళ్లలో పని చేస్తుంది బాబు నాకు ఏదైనా పని ఉంది కదా అని మళ్ళాటోళ్ళు వచ్చి అడిగితే మనం పని చూపిస్తాం డబ్బులు ఇద్దాం అలాంటి డబ్బులతో పది మంది విశ్వాసులు ఇంటిలో పనిచేసి పది రాళ్ళు సంపాదించి పది రాళ్ళు సంపాదించి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పిల్లలను పెంచి పరిశుద్ధుల పాదములు కడిగి దేవుని పనిచేసే క్రైస్తవులు పరిశుద్ధులు అంటే క్రైస్తవులు యేసు రక్తం చేత కడుగుబడిన వారు వాళ్ళు కూడా ప్రతివాడు ప్రతి స్వామి క్రైస్తవుడిని ఆడి పాదాలు కడగకూడదు మనం దేవుని పనిలో కష్టజీవిగా బ్రతుకుతున్న వాళ్ళ పాదాలు కడగాల వారి పాదాలు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ఏడు విధవరాలా విధవరాలా ఆ విధవరాలే ఆవిడికి ఎలాగొద్దంట వలన ఆవిడికి ఎలాగొస్తుందనే అనుమానంలో సమాజం నుండి పెట్టింది మేము మొదలు మొదవలసి వెళ్ళేటప్పుడల్లా బొంక దగ్గర ఆపుతాం అక్కడ ఒక దేవదాసు ఉంటాడు ఆడు కల్లీలాల్చి ఆడు పంచి కట్టుకొని పెరాలసిస్ వచ్చింది బాగా తాగోడు కదా వయసులోనే ఉన్నాడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు మధ్య ఉంటుంది అది రాగానే ఇలాగ అర్థం కొట్టి ఇలాగ అంటాడు ఆడికి ఎందుకు ఇవ్వాలి డబ్బులు దేనికి ఇవ్వాలండి డబ్బులు చూసారా మన ఎన్నంటే కొత్త రోడ్డు దగ్గర కారు ఆగింది అనుకోండి పోలీసు రెడ్ ల్యాంప్ వెలగగానే శంకల్లో పిల్లల్ని ఒకడు ఒక తీసుకొస్తుంది ఒకడేమో దూపం వేసి బొగ్గుల్లోనూ సాంబార్ అనేసి బొగ్గొడుతుంటాడు ఎందుకు వీళ్ళు అక్కడ వేశారు ఇక్కడ రెడ్ లైట్ పడుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది అప్పుడు చంటి పిల్లలు శంఖలు వేసుకుందాం మరి కొంతమందికి శంఖ చంటి పిల్లలు పంపుతారు అడుక్కోవడానికి కారుల దగ్గరికి ఆ పిల్లలు వచ్చారంటారు ఇది బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఆలోచించారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సామాన్యులను అడుక్కున్న వాళ్ళు సామాన్యులను అడుక్కోకండి 100-10 రూపాయలు వడ్డీ వాళ్ళ దగ్గర మీకు అనుమానం అయితే వాల్టర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ బుక్క కొడుతున్నట్టు ఒక్క పడుకున్నట్టు దగ్గర మీరు కూర్చొని చూడండి వాళ్ళ వడ్డీ 10 రూపాయలు 100కి 10 రూపాయలు వాళ్ళు అడుక్కుంటారని మీరు అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి వండుకునేవాడు కూడా దండుకున్నాడు బెటర్ అని ఈవినింగ్ అవగానే అడుకోవడానికి వెళ్ళిపోతారు ఆ పరిసర ప్రాంతాలకి అమ్మ ఆ ధర్మం చేయండి అని అప్పుడు ఒక తల్లి అంత అన్నవాసిలో ఒక తల్లి అంత పచ్చడి వేస్తావు తల్లి అంత పెరుగుపడతా చాలు పూట గడిచిపోయినట్టే కనుక ఆయన విధవరాలకు ఎలాగొస్తుందని అనుకోవద్దు తను 10 ఏళ్ళలో పనిచేసి 4 రాళ్ళు సంపాదించాలి అలా సంపాదించిన డబ్బుతో సత్క్రియలు చేయాలి పిల్లల్ని పెంచాలి పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి చూడండి బైబిల్లో అవన్నీ ఉన్నాయి లేవో పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి ప్రతి సత్కార్యము చేయి బూనుకొని నెద్దై ఏ పని చెప్పినా దేవుడు పని అంటే నేను వచ్చేస్తానని అలా దేవుడు పని అనగానే నేనున్నాను డాడీ అనాల ఇక్కడ చాలామంది దొంగలు ఉన్నారు కనబడరాళ్ళు దేవుడు పని అనగానే చాలామంది పిల్లలు ఉన్నారు కనబడరు ఎప్పుడు వచ్చి వాళ్ళు కనబడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే చాలా ప్రేమ వాళ్ళకి దేవుడు అంటే చాలా ప్రేమ వాళ్ళకి వాళ్ళకి మనం చెప్పనవసరం లేదు దేవుడు పని సత్క్రియ అంటే ఏమనుకున్నారు మీరు సత్క్రియ సత్ అంటే సత్యం సత్యం అంటే వాక్యం క్రియ అంటే పని వాక్య సంబంధమైన పని అంటే దేవుడు చెప్పిన పని మన మన పిల్లలు వచ్చారు పనిచేశారు వాళ్ళు పని వాళ్ళ పని చేసిన కష్టం విలువ 25,000 అండి అంత కష్టపడ్డారు వాళ్ళు సిమెంట్ ఏ రోజైనా వాళ్ళు చూసారా సిమెంట్ పట్టుకున్నారు సిమెంట్ ఏ రోజైనా కలిపారా సిమెంట్ కలిపారు కాంక్రీట్ ఏ రోజైనా మోశారా కాంక్రీట్ మోశారు అదండి పని చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే అయిపోద్ది నాటకం ఆడితే అయిపోద్ది గుడికి వెళ్తే అయిపోద్ది అనుకున్నారు
విధవరాల గురించి, విధవరాల గురించి ఆలోచించండి. సత్క్రియలు పేరు పొందిన ఈమె పిల్లలు పెంచాలట తన డబ్బులతో, పారదేశులకు ఆదిత్యం ఇవ్వాలట, పరిశుద్ధుల పాదాలు కడగాలట, సమపడు వారికి సహాయం చేయాలట, ప్రతి సత్కార్యము చేయి భూను పొందినదైతే ఆమెను విధవరాండంలో చేర్చమన్నాడు. ఏమండి, పూను కొనినదైతే ఆమె విధవరాండ లెక్కలో చేర్చవచ్చును. ఇటు ఇంత క్వాలిఫికేషన్స్ ఉన్నాయి విధవరాండ లెక్కలో చేర్చి. ఇంతకీ విధవరాండ లెక్కలో చేర్చి ఏమిస్తాడా? విధవరాండ లెక్కల్లో వీళ్ళని చేర్చి ఎన్ని కార్యక్రమాలు చేసేవాడిని విధవరాండ లెక్కల్లో చేర్చి ఏమి చెప్తాడా, ఏమిస్తాడా? ఇటు 100 రూపాయలు పథకం, 200 రూపాయలు పథకం, ఆరోగ్యశ్రీ పథకం అనుకోకండి. కిందని ఏమన్నాడు, సరి జరిగి చూడండి, కిందకెళ్ళి జరిగాయి. యవనస్తులని విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు. కండిషన్ నెంబర్ 1, ఒకవేళ వాడిని నువ్వు విధవరాండ్ర లెక్కలో పేరు వేసావనుకో, ఎర్రగా బుర్రగా సేవము వయసులో మంచి భర్తను పోగొట్టుకుంది కదా, పని చేస్తుందని కానీ ఏమైనా లిస్టులో పేరు వేసావా ఇలాంటి కిందన ఏమన్నాడు చూడండి, వారు క్రీస్తులకు విరోధముగా నిరంకుశులై మొదటి విశ్వాసమును వదులుకొని రెండు తీర్పు పొందిన వారి పెండ్లాడగోరుదురు. అది వాళ్ళకున్న బ్యాడ్ క్వాలిఫికేషన్. అందువలన కిందకెళ్దాం. 14, యవన స్త్రీలు ఒకవేళ భర్త చచ్చిపోతే వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహ పరిపాలన చేయనో ప్రాబ్లం జరిగించడానికి విరోధిక అవకాశం ఇవ్వకుండా చూసుకో. ఇంతకుముందు ఈ కేడర్లో చేరిన వారు త్రోవనుడు తొలగిపోయి సాతాన్ని వెంబడించిన వారైరి. 16, ఇప్పుడు మీకు వచ్చింది మీ పాయింట్. 16, విధశ్వాసురాలైన ఏ స్త్రీ అంటే ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుని నీళ్ళ సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రులకు సహాయం చేయుటకై సంఘం అలాంటి విధవరాలకి సహాయం చేయాలా? అలాంటి విధవరాండ్రికి ఇటు పరదేశులకు ఆదిత్యం ఇచ్చి పిల్లల్ని పెంచి పరిశుద్ధుల పాదాలు కడిగి ప్రతి సత్కార్యము భూనుకొని ఎక్కువగా దేవుని కొరకు శ్రమ పడితే ఇలాంటి అర్హతున్న 60 ఏళ్ల పైబడిన ఆ స్త్రీ ఆలన్ను మీరు విధవరాండ్ర లెక్కలో చేర్చండి. చేర్చిన తర్వాత ఏం చేయమన్నాడు చూడండి, అక్కడ ఆ పాయింట్ బాగా క్యాచ్ చేయాలి. 16, విశ్వాసురాలైన ఏ స్త్రీ ఏ స్త్రీ ఇంటనైనాను, ఇంతకీ విధవరాలు ఎక్కడ ఉండాలా? ఏదో ఒక విశ్వాసి ఇంటి ఉండాలా. నేను ఇక్కడ ఉండనండి, సాయంకాలం అయిపోగానే వెళ్ళిపోతాను అన్నదంటే దొంగ. బాగా వినాలి, మీ చిన్నపిల్లలు మీకు అర్థం కాదు. నా వయసు వచ్చేసరికి విధవరాండ్ర అయిపోతారు, మగవాళ్ళు విధవలు అయిపోతారు. 60 ఏళ్ళు దాటం కదా, మరి నాది 60 దాటిపోయింది, 62. అంటే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందట, ఒక 60 ఏళ్ళ దాటిన విధవరాలు ఎవరింటి ఉండాలట, ఎవరింట్లో ఉండాలా? విశ్వాసులు ఇంటుండాలి. నేను జగదంబ సెంటర్లో ఉన్నానంటే కుదరదు, రామా థియేటర్ పక్కన ఇల్లంటే కుదరదు. ఆమె క్యారెక్టర్లో జాగ్రత్తగా ఉందని చెప్పాలి అంటే విశ్వాసులైన ఇంటి ఉండాలి. అంటే ఆ విశ్వాసు దేవుని కొరకు పనికొచ్చేవాళ్ళు, దేవుని పనిలో ఉన్నవాళ్ళు, దేవుని కొరకు బ్రతికే కుటుంబమైన కుటుంబములు ఈ భర్తను పోగొట్టుకున్న విధవరాలు ఉండాలి. అలా ఉంటే నిజముగా అనాథులైన విధవరాలకు సహాయం చేయుటకై. ఇప్పుడు ఈ నిజమైన విధవరాలు ఈమెకి సంఘం సహాయం చేయాలా? ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి, అవి అలాంటి విధవలు ఎవరైనా ఉంటే నేను సహాయం చేస్తాను, 2000 ఇస్తాను, 3000 ఇస్తాను బతకటానికి. నేను ఇస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఇస్తాను అన్నప్పుడు ఏం చేస్తాను, మొదవలసి పద, నీకు ఇల్లు ఇస్తాను, కరెంట్ ఇస్తాను, భోజనం పెడతాను, అక్కడికి రానండి, నేను సాయంకాలం కానీ చక్కరికి వెళ్ళిపోవాలి, సినిమా సొంతిల్లు ఉందండి, సినిమాలు తిరుగు. చాలామందిని ఇలాంటి వాళ్ళు చూశాను నేను. దీనికి ఎవరూ లేకపోతే దేవుని పని చేయటానికి అక్కడ ఉండటానికి దీనికి పోయే కాలం ఏంటి చెప్పండి? అంటే ఊరు మీద తిరగటానికి అలవాటు పడిన ప్రాణం. మీకు అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను నేను, చాలామందిని చూశాను నా జీవితంలో. వీళ్ళు దేవుని పని కోసం అనుకుంటూ, దేవుని కోసం బ్రతుకుతామని జనాలను మెప్పిస్తూ పని ఎప్పుడైతే భారం పెట్టామో ఎవరు కనపడకుండా పోతారు. అప్పుడు విధవరాండ లెక్కలో చేర్చండి అన్నాడు. అలా చేరిన ఆమె మనం చెప్తే మోదవలసి వెళ్ళిపోయి రెసిడెన్షియల్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఏం పని, అక్కడ పని చేయడానికి వచ్చిన పిల్లలకు అంత అన్నం ఉండి పెట్టగలిగితే చాలా విధవరాలు. అక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకి అంత కాఫీ ఇవ్వగలిగితే చాలు ఆ విధవరాలు. మనమే డబ్బిద్దాం. మామే డబ్బితే అవసరం. అలాంటి ఆమె అక్కడ ఉండి వీళ్ళకి సహాయపడినదైతే విధవరాల లెక్కలో చేర్చి అన్నాడా. అంతవరకు వచ్చాడు, తర్వాత మరొకటి వేసాడండి అక్కడ పాయింట్. ఎంత కఠినమైన పాయింట్ చూడండి.
సంఘము నిజముగా అనాథలైన విధవరాంధ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమె ఏమీ సహాయము చేయవలను. తిరిగి సంఘం డబ్బిస్తామంటే మీరు ఇవ్వకండి, మీరు ఇవ్వద్దు, నాకు డబ్బులు ఇవ్వద్దు, నేను ఇక్కడ కూడా పని చేసుకుంటూ మానవలసలో పక్కన ఉన్న పొలంలోకి వెళ్ళి ఆ పంట చేలు కోసి అక్కడ ఇచ్చిన కూలీ డబ్బులతో నేనే పని చేస్తాను, మా సంఘానికి భారంగా ఉండను అనే విధవరాలకి దేవుడు ఇమ్మన్నాడండి. ఈ దొంగ పాస్టర్లకు ఇవ్వచ్చు ఇప్పుడు చెప్పండి. ఒక్క విషయం అండి, ఇప్పుడు ఉద్యోగస్తుడు జీతం తీసుకుంటున్నాడు, ఉద్యోగస్తుడు జీతం తీసుకుంటున్నాడు. నేను అడిగింది చెప్పండి, మీ పాయింట్ అది కొంచెం క్లారిటీ, మీ పాయింట్ అది మీ క్లారిటీలోకి వస్తారు. మీరు ప్రశ్నలో ఉంటే మీ క్లారిటీలోకి రారు, మీరు మరో ప్రశ్నలో ఉన్నారనుకోండి మీకు క్లారిటీ రాదు. ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్గా వినాలి. ఇలాంటి విధవరాలే సంఘానికి భారంగా ఉండకూడదు అని దేవుడు అన్నప్పుడు వీడెందుకు గిఫ్ట్లు తీసుకుంటున్నాడు, వీడికి ఎందుకు జీతం? అది సేవ కాదు, దేవుని సేవ కాదు. అదేం సేవ అండి, అది దొంగడు, వాడు దొంగండి. దేవుడు యేసుప్రభుకి ఎవరు జీతం ఇచ్చారు? అపోస్తులకు ఎవరు జీతం ఇచ్చారు? శిష్యులకు ఎవరు జీతం ఇచ్చారు? ప్రవక్తలకు ఎవరు జీతం ఇచ్చారు? మోషులకు ఎవరు జీతం ఇచ్చారు? పెంచేవాడు ఆయన అయినప్పుడు ఎవరో ముష్టి మీద ఆధారపడ్డం ఏంటండి? అది చాలా సిగ్గుకరమైన సంగతి. అది ఇప్పుడు అందరూ దేవుని సేవ అని చెప్తున్నారు దాని విషయంలో. అది సమాజంలో జరుగుతున్న ఘోర కలి. ఈ మూర్ఖులైన క్రైస్తవులు, వీళ్ళకి బుద్ధి లేదు, లేరు దీని బైబిల్ చదివారు వీళ్ళు? సంఘాలలో ఉన్న క్రైస్తవులు ఎవరైనా బైబుల్ చదువుతున్నారా? ఆడకు అసలు బైబుల్ ఏ పుస్తకం ఎక్కడుందో తెలీదు. ఈరోజు సంఘాల్లో ఉన్న సోకాళ్ళు క్రైస్తవులకి ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉందో తెలీదు. అసలు బైబుల్ ముట్టరు వాళ్ళు, డబ్బులు మాత్రం లెక్క పెట్టమంటే ఎక్కడతారు. కనుక అండి ఇలాంటి వాళ్ళకి అసలు సహాయం చేయకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చిన్నబాబు గుంటూరు చెప్పు నాయన. వివాహం సార్, క్రైస్తవులు వివాహం చేసుకునేటప్పుడు కట్నం తీసుకోవచ్చా సార్? క్రైస్తవులు వివాహం చేసుకున్నప్పుడు కట్నం తీసుకోవచ్చా సార్? కట్నం అంటే ఏంటి? నేను అర్థం కట్నం అంటే మీ వెర్షన్లో ఏమనుకుంటున్నారో చెప్పు నాయన. చిన్నబాబు కొంత డబ్బులు తీసుకుంటారు కదా. ఎందుకు నాయన, ఎందుకు తీసుకుంటారో చెప్పాలి కదా నాకు. మనం ఇప్పుడు ఆవును ఇచ్చామంటే డబ్బులు తీసుకున్నాం అంటే అర్థం ఉంది, గేదెని అమ్మామంటే డబ్బులు తీసుకున్నాం అంటే అర్థం ఉంది, ఏదైనా వస్తువు ఇచ్చామంటే డబ్బులు తీసుకుంటే అర్థం ఉంది. మన ఇంటి అమ్మాయిని వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళు ఎందుకు డబ్బు తీసుకుంటున్నారు, నాకు అది జవాబు కావాలి. ఏనా సార్ తప్పు కదా? అవును సార్ తప్పు నాయన, తీసుకోకూడదు నాయన. నేను కొంతమంది అడిగితే సార్ వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా సార్ మామూలుగా ప్రార్థన చేసినప్పుడు కానుక తీసుకుంటాయి సార్, ఇది కూడా అంటే ఇది కూడా ఒక ఆఫరింగ్ లాంటిది అన్నట్టు చెప్తున్నారు సార్. ఆఫరింగ్ నిజమేనా నాయన? కానుక అనేది మీరు దేవునికి ఇస్తున్నారు సార్, కానుక అనేది మీరు దేవునికి ఇస్తున్నారు, దేవుని పని జరిగించటానికి. అవునా నాన్న? అవును సార్. మరి అమ్మాయికి ఎందుకు ఇస్తున్నారు? అబ్బాయి పని జరిగించడానిక సార్? వద్దు నాయన, దానికి దీనికి ముడిపెట్టకండి. దేవునికి ఇచ్చేది మీరు, దేవుడు మీ పట్ల చేసిన ఎన్నో మేలులను జ్ఞాపకం చేసుకుని ఏదో చిన్న ఉడత సహాయం దేవుని కోసం మీరు చేస్తున్నారు. అవును సార్. అది మంచిది నాయన, అంతేగాని అమ్మాయికి ఇచ్చింది కానుక కాదు నాయన. కట్నం అయితే లక్ష ఇస్తారు, దేవుడికి అయితే రూపాయి ఇస్తారు. మరలా అలాగాలో ఇచ్చినా దేవుడికి అయితే రూపాయి, అమ్మాయికి అయితే 5 లక్షలు ఇవ్వాలట. అది చాలా దుర్రీతి పౌరులు అయినా మోసగాళ్ళు. అలాంటి పెళ్లిని చేయకండి, అలాంటి పెళ్లిని చేస్తే దేవుడు శపించేస్తాడు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ మై సన్ చిన్నబాబు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కాలర్ మీద ఎవరన్నా ఉన్నారో చూడండి. బుజ్జి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము ఇరవై ఏడవచనం. భార్యకు బద్ధుడు ఇంటివా విడుదల కోరవద్దు,
బద్రుడు ఉండడం అంటే దేవుని నీ భార్యగా ఆమెను స్వీకరించావు, ఆ మెడలో మంగళసూత్రం పెట్టావు, ఏనైనా మరి కనెక్ట్ బైండ్ బైండ్ అయిపోయి కదా నాయన, మీద్దరు బైండ్ అయిపోయారు, మూడేసుకున్నారు కనుక ఎప్పుడు ఆమెను వదిలేయాలని అనుకోవద్దు, ఎప్పుడు వదిలేయద్దు, ఎందుకంటే పెళ్ళికి నిగనిగలాడుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత అలాగే చీకటి అయిపోయినట్టు అయిపోద్ది, బొగలు పోతాయి, కళ్ళు సరిగ్గా కనబడవు, జుట్టు ఊడిపోద్ది, మొదటి గర్భానికే బ్రహ్మదండ జుట్టు అందని ఇలాగ అయిపోద్ది, ఇంకా అప్పుడు ఏమైపోతుంది, భార్యను చూడగానే మనకి వికారం వచ్చేస్తుంటుంది, ఏంటి ఆ రోజు బాగుంది ఈరోజు ఇలాగ అయిపోయింది, ఏదో అరిగిపోయినట్టు పాడైపోయినట్టు పనికిరానట్టు కనబడుతుంటారు మగవాళ్ళకి. అంటే బాహ్య రూపాన్ని చూసిన వాడు పెళ్లి చేసుకుంటే ఆ మైండ్లోకి వస్తాడు, ఆంతర్యాన్ని చూసి పెళ్లి చేసుకున్నవాడు నీ శరీరంలో సగభాగం కనుక ఆ భాగాన్ని నువ్వు బాగు చేయాలి కనుక, ఆ భాగం నీ జీవితంలో తోడుగా ఉండాలి కనుక కనుక విడుదల కోరవద్దన్నాడు. సగం శరీరం కట్ చేసుకుని పారేయండి, అమ్మ ఆ దయ్యాలు బయటకు తీసుకెళ్ళిపండి, నీ సగం శరీరం చీల్చి జరాసందరిలో బయటపడతలగా, భార్యకు బద్ధుడుగా ఉంటేవా విడుదల కోరవద్దు, భార్యలాగా విడిగా ఉంటేవా కనెక్షన్ పెట్టుకోకు, అదనమాట. మన మంచిగా చెప్పండి ఆయన మంచోడినాయన ఆయన, ఎందుకంటే భార్యో 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 భార్య నుంచి దేవుడు దేవుడు పోగొట్టుకున్నాడు తన కొడుకుని, సాటి అయిన సహాయం అనుకో ఇచ్చాడు ఏదైనా మనలో, మరి ఆ శోభనం కదా వెళ్ళడది, ఆ శోభన లోకం వెళ్ళడది, జీవరక్ష ఫలాలతో నిరంతరం తిని ఆనందంగా అమరులుగా ఉండవలసిన ఆడ జీవితాల్లో కన్న తండ్రి మాటను పక్కకు పెట్టి కేవలం ఒక భార్య మాట నమ్మి దేవునికి దూరం అయిపోయి మనలందరినీ అనాథలు చేశాడు మన తండ్రి రాదాం దౌర్భాగ్యుడు. లేదా మన తండ్రితో ఏదైనా ఉన్నాలో ఈరోజు ఆనందంగా జీవరక్షణ తినుకుంటూ ఎందుకు అక్కడికి వెళ్ళి ఎర్రమట్టి పోయి కాళ్ళు తెగబడిపోయి మనకు అక్కడ ఆ గోతులో పనిచేసి చచ్చిపోయాం. ఏనైనా వద్దునైనా పెళ్ళయిందనుకోండి భార్యను వెళ్ళనాడకూడదు, ఎందుకంటే అమాయకురాలు నిన్ను నమ్మొచ్చింది కదా, వదిలేయడం తప్పు కదా నాయన, దేవుడు మంచిగా ఆయన ఒరే నన్ను వదిలేదే కూడా నీకు అలాగేవాలరా అని దేవుడు అనలేదు, కానీ మంచి పాట రాశాడు వదలక నాయనా అన్నాడు. ఎంత మంచోడు అండి బాబు ఆయన, ఏనైనా రైట్. నెక్స్ట్ మీకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది, అలా ఎవరో కాలర్ వచ్చేప్పుడు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ మత్తయి సువార్త 13వ అధ్యాయం. రేపు మీరు రేపు జెండాలు కట్టండి రా, జెండాలన్నీ వర్షానికి అందుకే పాడైపోయి చిరిగిపోయినాయరా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కదరా మంది, జెండాలన్నీ సింగి జెండాలు అయిపోయారా, ఎన్నన్నా 13వ అధ్యాయం మొదటి కొరిందే మత్తయి సువార్త, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వచనం 10 నుండి 12 నేనా 10 నుండి 12 10 నుంచి 12 తర్వాత శిష్యులు వచ్చిన ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగు, ఆయన వారితో ఇట్లను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు, కలిగిన వారికి ఇవ్వబడును వాని సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని ఎదురుడు తీసివేయబడును, మరియు వారు చూచుండి చూతురు వినిచుండి చూచుండి చూచుచుండి చూడరు వినిచుండి వెనకయు గ్రహింపకున్నారు. 12వ వచనం ఒకటే పట్టుకోక, 11, 12 అన్నీ కలిపే ఉన్నాయి అందులో సందర్భాన్ని అది ఎందుకు చెప్పాడు అని. దేవుని రాజ్యం యశ్వరం ఉన్నప్పుడు వచ్చిందా రాలేదా, వచ్చిందా అంటే చనిపోయిన తర్వాత మరి వచ్చిందంటే బతుకున్నప్పుడు సాగుతుంది, ఒక్క జాండ పరం అయితే బాగుండరా నువ్వు. దేవుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడా, మాట్లాడినప్పుడు రాజ్యం వచ్చిందా, మా రాజ్యం గురించి డిస్కస్ చేస్తే ఏం బా వాళ్ళకి ఏమర్థం అవుతా చెప్తే, దొంగడు సిలువులో యేసుప్రభుని ఏమని అడుగుతున్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. రాజ్యం ఎక్కడ వస్తుంది, ఈయన చనిపోవాలా, సమాధి చేయబడాలా, మూడో దినం లేవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తరువాత రాజ్యం పెంతకొస్తు పండుగ దినాన్ని వచ్చింది. మరి అంతవరకు మరి సిలువులో సిలువులో కానీ ఒకవేళ చనిపోకపోతే ఇంకా ప్రాణాలతో ఉంటే రోమన్స్ లా ప్రకారంగా కాళ్ళు విరగొట్టి చంపేస్తారు. సిలువులో కానీ ఒకవేళ చనిపోలేదనుకోండి రోమన్స్ లా ప్రకారంగా కాళ్ళు విరగొడతారు, కాళ్ళు చేతులు విరగొట్టి చంపేస్తారు, చచ్చిపోవాలి సిలువులో నువ్వు.
కనుక సిలువలో చచ్చిపోతాడు దొంగోడు. మరి చచ్చిపోయినప్పుడు రాజ్యం ఎలా వస్తుంది? అంటే ఏది అడగకూడదో అది అడుగుతున్నాడు. అంటే అడిగే కాలంలో అది అడగాలి, కానీ అడగకూడని రాని కాలంలో అడుగుతారా? వర్షాకాలం నాకు ఒక మంచి మామిడి పండు కావాలంటే ఎలా వస్తుందిరా? వర్షాకాలంలో మల్లెపూలు కావాలంటే అది ఎలా వస్తుందిరా? ఎండాకాలం వస్తే మల్లెపూలు వస్తాయి, ఎండాకాలం వస్తే మామిడి పళ్ళు వస్తాయి. కాలం కాలం కాలంలో నాకు పడు కావాలంటే పళ్ళు రాలగొట్టేస్తారు. ఎరా కనుక పరలోకరాజ్యం మర్మములు అడగటం ఇది కాలం కాదు, వీళ్ళు అడిగే కాలం కాదు ఇది. అది యేసుప్రభు మరణించాలి, సమాధి చేయబడాలి, మూడో దినాన్ని లేవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి, పరిశుద్ధంలో రావాలి, అప్పుడు రాజ్యస్థాపన ప్రారంభం అవుతుంది. నీకు అర్థమైందా? ఈయన సర్వాధికారి ఎప్పుడవుతాడు? మరణ సమాధి పునరుద్ధానం జరిగిన తర్వాత. పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదన్నాడు లేచిన తర్వాత. కనుక సర్వాధికారం అయితేనే కదా సర్వాధికారం అవుతాడు. సర్వాధికారం అయితే కదా రారాజు అవుతాడు. రారాజు అయితే రాజ్యం ఉంటుంది. కనుక వీళ్ళు ఎప్పుడు అడుగుతున్నారు? పరలోక రాజ్యం అనుభవం ఎరుగుట మీకు అనుగ్రహపడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహపడి అన్ని జనులు రాలేదు. ఇంకా అన్ని జనులకు అన్ని జనులకు ఇంకేం తెలియదు. తర్వాత అన్ని జనుడు నువ్వు రాజువా అంటాడు, వాడికి అర్థం కాలేదు. అది ఇలా గవర్నర్ కావచ్చు వాడు, వాడికి అది అర్థం కాలేదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు ఏ రోజుని. ఇదేంటి యూదుల రాజు నేను కదా రాజుని అడుగుతారేటని ఆది ఆడికి అర్థం కాలేదు. కొందరికి కొన్ని అర్థం కావు. అర్థం కావాలంటే ఆ కాలం రావాలి. ఇప్పుడు బైబిల్ సంపూర్ణంగా వచ్చిందా ఏమైనా సర్వశాఖ వదిలిస్తుందా? సంపూర్ణంగా వచ్చింది కదా అతను అక్కడ మాట్లాడలేడు. బైబిల్ సంపూర్ణంగా వచ్చింది. చాలామంది అంటారు దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు చెప్పాడు. ఈడిగడు బయలుపరిచాడు, గాడిది గుడ్డు బయలుపరచబడింది. అది కాదు నుంచి ప్రకటన గ్రంథం వరకు 26 పుస్తకాల్లో ఉండగా ఇంక మళ్ళీ ఈడికి బయలుపరచడం ఏంటి? పప్పు ఉప్పేయలేదనా? అందువల్ల పరలోక రాజ్య మర్మాలు అనేవి ఇక్కడ ఏమంటున్నాడు 11 వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఎందుకు? ఈ మహాజ్ఞానం మీ కాలంలోనే, ఈ రాజ్యం మీ కాలంలోనే స్థాపన అవుతుంది. పరలోక రాజ్యం ఎవరి కాలంలో వచ్చింది? శిష్యులు దేవుని రాజ్యం బలముతో వచ్చే వరకు మీరు మరణం రుచి చూడరు అన్నాడు యేసుప్రభు. అది కనుక మీ కాలంలో మీకు మీకు ఉందా ఛాన్స్? కదా అది వాళ్ళకి లేదు. మీరు తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకోరు. నువ్వు తెలుసుకున్నావు, మీ నాన్న తెలుసుకోలేదు. అవునా లేదా? అవునా కదరా? నువ్వు తెలుసుకున్నావు, మీ నాన్న తెలుసుకోలేదు. రమేష్ గారు తెలుసుకున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న తెలుసుకోలేదు. చూసావా? మన తెలుసుకున్నారేట్రా? తెలుసుకోలేదు, తెలుసుకోరు. ఎందుకు? వీడికే తెలిసింది. కనుక ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఒకరికి తెలిసి నలుగురు తెలియకుండా పోయే పరిస్థితులు మనకున్నప్పుడు యేసుప్రభు కాలంలో అన్ని జనులందరూ ఎలా తెలుసుకుంటారు? యేసుప్రభును వెంబడించిన వాళ్ళు తెలుసుకుంటారు. అదే ఆయన చెప్పాడు, పరలోక రాజ్య మరమలు ఎరుగుట మీకు అనుగ్రహపడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహపడలేదు. కలిగిన వానికే ఇవ్వబడును అంటే నువ్వు నమ్మేవు కనుక ఏవైనా నీకు వస్తాయి. కలిగిన వానికి ఇవ్వబడినాను కానీ డబ్బులు బంగారం అనుకుంటున్నాడు. కలిగిన వానికి ఇవ్వబడి మహాజ్ఞానవరా? కలిగిన వానికి ఇవ్వబడి దేవుడు డబ్బుల గురించి బంగారాల గురించి చెప్పడరా? అవన్నీ మట్టిలో ఉన్నావరా? మట్టిలో ఉన్నవి ఎందుకురా నీకు బాధలన్నీ? మట్టిలో ఉన్నవి ఎందుకు ఆశపడతావు? గోల్డ్ కానీ బంగారం కానీ తిడుతుంది, డైమండ్స్ కానీ ముత్యాలు కానీ ఎక్కడ దొరుకుతానని? ఇవన్నీ ఆకాశం నుంచి పడతాయా? మట్టి తవ్వుకొని తెచ్చుకోవాలి దరిద్రులు. గొయ్యిలెట్టుకొని గుణపాలు పెట్టుకొని తవ్వుకొని తెచ్చుకుంటారు. ఎందుక బాధలన్నీ మనకు? మనం ముచ్చాలంటే ఆ పైన ఉన్నాయిరా మనకి. ఈ లోకం ఇదంతా ఏమైపోద్దని చదువుకున్నాం? నాశనం అయిపోద్ది, కలిపోతాయి, బూడిదైపోద్ది. ముచ్చం కూడా బూడిదైపోద్ది, బంగారం కూడా బూడిదైపోద్ది. రామారావుగారు కూడా బూడిదైపోయాడు. నాకేముంది బూడిదన్నాడు, అది బూడిదైపోయాడు. అడిగి బూడిదే అడి బూడిదైపోయాడు. కనుక బూడిదైపోయే దీనిలో భూమి బూడిదైపోతే, భూమిలో ఉన్న బంగారం బూడిదైపోతే, వజ్రాలు బూడిదైపోతే కలిగిన వాడంటే ఎవడరా? బిల్గేట్సా? టాటా అమ్మాను కదా. అంత తెలివితక్కువ ఎదగలరా వాళ్ళు? ఇవి కనిపించేవి నిజమని నమ్ముతున్నారు అమాయకులు. నేషనల్ జియోగ్రఫీ కానీ డిస్కవరీ చూస్తున్నప్పుడు ఈ గ్రహాలన్నీ భూమి అంతా అంతరిక్షంలో మాటిమాటికి చూపిస్తుంటే ఎప్పుడు పడిపోద్దో అని భయమేస్తున్నా చూస్తుంటాను చూస్తుంటే. ఆ గూగుల్ చూపిస్తాడు కదా మనకి, అంతరిక్షంలో చల్తాడు భూమి మీదకి వస్తాడు. అది అమెరికా, ఇండియా, జపాన్, జర్మనీ అనేది మనకు వద్దు. ఆడ లెన్స్ వెళ్తుంటుంది, ఆ కెమెరా లెన్స్ వెళ్తుంటే అలాగలాగలాగలాగలా మసక మసక అలాగ మసక చెట్లు చెట్లు అలా చెట్ల నుంచి కొండలు కొండలు కొండ కొండ నదులు మనుషులు అప్పుడు మనిషి కనబడతారు ఆ భూమి మీద. పైనుంచి వెళ్తారు కదా, గూగుల్లో వెళ్తాడు కదరా. ఇదంతా వెళ్ళడానికి వచ్చేసరికి కొండ రంగట ముద్ద
పచ్చగా నీలంగా ఉంటుంది ఆ ముద్ద, మట్టి ముద్ద అది. అది ఎలా ఉంది గాల్లో? ఏదో కెమెరా ఉంది, నెట కెమెరా. ఎంత పెద్ద బిగించాడు చూడు, రాడ్ బిగించాడు స్లాబ్కి. అది ఎలబడ్డానికి ఏముంది? ఫ్యాను. రాడ్ బిగించారు స్లాబ్కి, స్లాబ్ పునాదేశారు కిందని, దీనికి పునాదేశారు. అన్నిటికీ పునాదులు, హ్యాంగింగ్ అవడానికి సిస్టమ్స్, నట్టని బోట్లు అన్నీ ఉన్నాయి. భూమికి సూర్యుడితో ఏమైనా ఇనప జాయింట్ ఏమైనా ఉందా? అప్పుడు అనుకుంటాను రా, ఎప్పుడు పగిలిపోద్దో ఇది? పగిలిపోద్దంటే పగలరా, కాలిపోద్దన్నాడు వచ్చిన గొడవ. కాలిపోద్దన్నాడు, మండిపోతే ఎరా. ఒక బాల్కి, ఒక బాల్, ఒక బంతి, ఒక క్రికెట్ బాల్ మీద కెరోసిన్ పోసి మంట అండించి గాల్లో కిసిరితే ఎలా కాలుకొని వెళ్ళిపోతుంటుంది అది. అలా ఒకరోజు ఇది మండిపోద్దరా. కనుక కలిగింది అనగానే ఏటి కలిగింది, ఏం కలిగింది చూడు. ఆ మాటలో ఎంత ఎవరే ఆయన నోరు విప్పాదంటే మహాజ్ఞానవరా. ఆ రోజున సోమరులకి సన్నాసులకు అర్థం కాలేదు అది. ఆ రోజున సోమరులకి సన్నాసులకు అర్థం కాలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును. బైబిల్ క్లాసు నీకు ఉంది, వస్తున్నావు నేర్చుకుంటున్నావు, మళ్ళీ రేపు వస్తావు నేర్చుకుంటావు, మళ్ళీ ఎల్లుండి వస్తావు నేర్చుకుంటావు. కలిగిన వానికి ఇయ్యబడును. సోమవారం నుంచి రావు, నీకు ఇయ్యబడదు. మగవారం కనిపించవు, నీకు ఇవ్వబడదు. నువ్వు శని ఆదివారాలకే వస్తావు, ఆ రెండు రోజులే నీకు ఇవ్వబడుతుంది. ప్రతిరోజు వచ్చే పిల్లలు ఉన్నారు, కలిగిన వానికి ఇవ్వబడును. అది కలిగిన వానికి ఇవ్వబడు అంటే మాతా అన్నపూర్ణేశ్వరానికి అన్నరావడం కాదు హేరా. తర్వాత కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కాగలుగును. ఇవ్వబడింది నువ్వు డెవలప్ చేసుకున్నావు కనుక, ఇవ్వబడింది నువ్వు డెవలప్ చేసుకున్నావు కనుక సమృద్ధి అయిపోతుంటావు. అంటే మహాజ్ఞానం అవుతావు. తొడ కొట్టి మీసం మీద చెయ్యేసి ఎవడ చెప్పాడు అలా, ఎవడని చెప్తాడేంటి? మీసం గీసేసి కాలు తగ్గొట్టేస్తారు. ప్రపంచంలోకి దేని మీద ఎవరైనా సవాల్ చేయమారు? తొడ కొట్టిన తొడ కత్తిరించేస్తాడు. అందుకే అంత సినిమా తీసిరా, ఈ పాత్ర ఎవరిని కల్పించబడినవి కావు ఎక్కడదంటారని. సినిమా స్క్రీన్ మీద మొట్టమొదట పాత్రల గురించి ఎందుకు రాస్తాడు? ఏంటాడు లక్ష్మీ నరసింహారెడ్డి అనగానే మీసవాడు మూతాడు, మూతేప్పుడు బోర్డు మూత బాలకృష్ణ గారిది. అర్థమైంది, పెద్ద మీసాలు పెడతాయి. ఒరిజినల్గా మన నాలుగు మీసాలు లేవాడికి, రోజు గీసేయాలడికి గడ్డంతో పాటు. అదే సో బ్లేడ్ పెట్టుకుని మొత్తం గీసి పాడేయచ్చు అంతాన. మీసం దిగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా, నీకు అర్థమైందా? కనుక నాయన అంత సాహసం చేయడం అంటే కలిగిన వానికి సమృద్ధి అంటే ఇదిరా. చెప్పు ఇంకేంటి డౌట్? లేనివానికి కలిగినది వాని దొరుడు తీసివేయబడు. రెండు రోజులు వస్తున్నాం కనుక మిగతా రెండు రోజుల సరుకు తీసేస్తాడు నీకు. అది చెప్పినంత వరకు నీకు మనశ్శాంతి ఉండదు. క్లియర్ అయిపోయేప్పుడు లేనివారికి అంటే నీకు వద్దక, నీకు సంపూర్ణంగా వద్దురా. నీకు ఇది శని ఆదివారం వస్తే నాకు అంత దొరికితే చాలు, పచ్చదాకా నాగుతానంటావు. అది ఎంతకాలం ఉంటుంది నీ దగ్గర? 365 రోజులు వచ్చినకి సబ్జెక్ట్ మిగలటం లేదు ఆడకే. 365 బడికి వచ్చిన వాళ్ళకి కూడా సరుకు ఉండటం లేదు లోపల. సైతన్ గారు పిలుస్తున్నాడు రా 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 అని. అదే స్టాండ్ అవటం లేకపోతున్నాడు. నువ్వేం స్టాండ్ అవుతారా? 60 మంత్ స్టాండ్, 20 మంత్కి నిలబడిపోయింది నెంబరు. 11 ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను రా. అపోస్తులు 11 మంది కదా. నెంబర్ 11 ఎప్పుడు వస్తుంది రే? నెంబర్ 11 అంటూ వస్తే ఈ 5 అంతస్తుల భవనాన్ని నమ్మేసి అక్కడే కట్టేస్తాను మొత్తం తీసుకెళ్ళి. ఇంకా 11 మంది కోసం ఎదురు చూస్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. మీకోసం ఇంత పెద్ద భవనాన్ని నిర్మించినా నిరుపయోగంగా పడి ఉండకూడదు. 11కు నెంబర్ పడిందా, దీనికి వెంటనే మీరు గేటు దగ్గర బోర్డు తగులుతుంది, ఈ భవనం అమ్మబడును అని. అప్పుడు దీన్ని మొత్తం అమ్మేస్తాను ఒక 5 కోట్లకి. 5 కోట్లు తీసుకెళ్ళి అక్కడ పెడతాను రా. 60 మందితో ఆరంభమైంది రా క్లాసులు, ఇప్పుడు ఎంతమంది మిగిలారు చెప్పండి రా మీ నోటితోనే. 20 మంది మిగిలారు. 20 మంది కోసం 5 కోట్ల రూపాయల బిల్డింగ్ అవసరమా మీరు చెప్పండి? 20 మంది కోసం 5 కోట్ల రూపాయల బిల్డింగ్ అవసరమా? 4 కాజాలు అమ్మడానికి ఒక పెద్ద స్ట్రీట్ సూపర్ బజార్ని పెట్టాను అనుకోండి, బాబు ఎక్కడున్నాయంటే అదిగదిగదిగదిగదిగా ఓ చిన్న లైట్ వెళుతుంది, అక్కడికెళ్ళి దొరికితే మైసూరు పాకలు 5 అని. దానికి ఇంత భావన అవసరం రా? ఒక బడ్డీ చెక్క బడ్డీ పెట్టుకుంటే చాలు 5 మైసూరు పాకలు అమ్మడానికి, ఇంత పెద్ద బిల్డింగ్ అవసరం లేదు. డిసైడ్ చేసుకున్నాను రా, నిన్నే వచ్చింది రా ఆలోచన, చూస్తున్నాను వీళ్ళు. ఇంకా ఆదివారం ఒక్కరోజు
శనివారం కూడుకునే ఈ 60-70 మంది కోసం, ఆదివారం కూడుకునే 1000 మంది కోసం, వారానికి ఒక్కసారి 1000 మంది వస్తారని వీళ్ళ కోసం ఇంత పెద్ద ఖర్చుతో కూడిన భవన నిర్మాణం ఉండకూడదురా. 2012 డిసెంబర్ 21 బోర్డు ఎడతాను ఈ భవనం అమ్మబడును అని. ఎందుకు? ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేదు కదరా. 4 ఫ్లోర్లు, ఫ్యాన్లు, స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్, నెట్ కనెక్షన్, ఇన్ని ఇంత ఖర్చుంత వ్యయంతో మహాజ్ఞానాన్ని ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో ఎవడు చెప్పలేని మహాజ్ఞానాన్ని మీకు చెప్పడానికి మేముంటే, అది నేర్చుకోవడానికి మీరు రాకుంటే ఏం చేయాలి దీన్ని? నా తండ్రి చేసిన పనే నేను చేస్తున్నాను, కానీ నేను కొంచెం మంచి పని చేస్తున్నాను. నా తండ్రి బూడి చేస్తానన్నాడు, నేనేమో ఇంకొక దగ్గర సచ్చేస్తానన్నాను. నా తండ్రి బూడి చేస్తానన్నాడు, లోకమంతా అనుభవిస్తుంది ప్రకృతిని, పంచభూతాలని. కోడి తింటున్నారు, మేకలు తింటున్నారు. ఈ మధ్య మన దగ్గర మన పిల్లలు ఎడదది ఉడుని తినేశారు, ఉడతలు తినేస్తున్నారు, వాళ్ళను ఉడతలు తింటున్నారు, పావులు తింటున్నారు. అక్కడ ప్రకృతిని అనుభవిస్తున్నారు ప్రతిరోజు, కానీ దేవుని కోసం ఏమైనా ఫలిస్తున్నారా? 700 కోట్ల మంది గుడ్డలిప్పి గెంతుతున్నారా? స్టేడియంలో సినిమా యాక్టర్లు అట ఆడుతున్నారా? ఏడుది క్రికెట్ దేవుడి కోసం ఏం చేస్తున్నారా? ఆడుతున్నారు, పాడుతున్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు. ఇలా తినేవాళ్ళ కోసం ఈ లోకాన్ని తగలబెడతానన్నాడు ఆయన, అమ్మేస్తానన్నాను. నేను చాలా చిన్నది చేస్తున్నాను. ఇంక నీకేం డౌట్ ఉందా? లేదు, కూర్చోండి.